గుడికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శనం చేసుకున్నాక విభూతిని నుదుటిన ధరిస్తాం. అయితే విభూతిని ఎలా ధరించాలి, విభూతి ధారణకు ఏ వేలిని ఉపయోగించాలి అనే విషయాలు ఈరోజు తాళపత్రం మీకు అందిస్తుంది. విభూతిని బొటన వేలుతో నుదుటిన ధరిస్తే వ్యాధులు వస్తాయి. చూపుడు వేలుతో విభూతిని ధరిస్తే వస్తువులు నాశనమవుతాయి. కానీ మధ్య వేలుతో విభూతిని ధరించడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది. ఉంగరపు వేలుతో విభూతిని తీసుకుని నుదుటిని పెట్టుకుంటే సంతోషకరమైన జీవితం లభిస్తుంది. కానీ చిటికిన వేలుతో విభూతిని తీసుకుని నుదుటిని ధరిస్తే మాత్రం గ్రహదోషాలు తప్పవని పండితులు చెప్తున్నారు. ఉంగరపు వేలు బొటన వేలుని విభూతి ధారణకు ఉపయోగించవచ్చు. ఉంగరపు వేలు బొటన వేలు ఈ రెండిటితో విభూతిని తీసుకుని ఉంగరపు వేలుతో మాత్రమే విభూతిని ధరిస్తే అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి, ప్రశాంతత లభిస్తుంది, మానసిక ఆందోళన దూరమవుతుంది, శుభ ఫలితాలుంటాయి. అలాగే విభూతిని ధరించేటప్పుడు తూర్పు ఉత్తరం వైపు నిల్చోండి, విభూతిని కింద రాలనీయకుండా ధరించాలని పండితులు చెప్తున్నారు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.